Sai Srinivas Athreya, one of the interesting titles. ఇది చాలా రోజులుగా చూస్తున్నాం ఈ సినిమా కోసం. నాకు ఈ సినిమా మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండడానికి మేజర్ రీజన్ నా క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ యాదవ్. మల్లీరావా అనే సినిమా ఒక బ్యూటిఫుల్ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అండ్ మంచి ప్రొడ్యూసర్ అంటే కథ సెలక్షన్ కానీ చాలామంది ప్రొడ్యూసర్స్ కంటే అంటే 10 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ కంటే తనకు మంచి స్టోరీ సెలక్షన్లో మంచి అంటే టేస్ట్ ఉంది. మల్లీరావా తర్వాత ఈ సినిమా చేస్తున్నా అంటే ఒక మంచి ఇంట్రెస్ట్ కలిగింది నాకు. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ నవీన్ పొలిశెట్టి, నిజంగా చాలా ఇష్టం. అక్కడ ఏదో హిందీలో బాగా బిజీ అయిపోయాడు అని విన్నప్పుడు కొంచెం ట్రై చేశా ఒక సినిమా కోసం నవీన్ని, కానీ ఐ ఫెల్ట్ హ్యాపీ ఈ సినిమా చేస్తున్నానని తెలిసిన తర్వాత. సో అదొక రీజన్. ఆ తర్వాత టీజర్ టెర్ఫిక్గా ఉండింది, అదొక రీజన్. సో ఈ 3 రీజన్స్తో ఈరోజు ట్రైలర్ చూశాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అంటే ఇప్పుడు ఒక మంచి థ్రిల్లర్గా కనపడుతోంది, నిజంగా సూపర్గా ఉంది. ఐఎమ్ ప్రతి కాన్ఫిడెంట్ సినిమా ఇప్పుడు థ్రిల్లర్స్ యుగం నడుస్తుంది కదా, సో సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెక్నికల్గా డిఓపిస్ అన్నీ మా దొరసాని మూవీ డిఓపి, తర్వాత మార్క్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంత టెక్నికల్ కూడా బ్రిలియంట్గా ఉంది సినిమా. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఏ గ్రేట్ లక్. మళ్ళీ రాహుల్ యాదవ్కి మళ్ళీ హిట్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనవాడు హిందీ వెబ్ సిరీస్లో బిజీగా ఉన్నాడు. సో నాకు చాలా నచ్చిన యాక్టర్ అనమాట. సో ఇక్కడ ఒక సినిమా హీరోగా ట్రై చేశాను, అప్పుడు హీ వాజ్ వెరీ బిజీ. అండ్ ఫ్యూచర్లో అయినా మాకు డేట్లు ఇస్తే. హాయ్. ట్రైలర్ చూసాను దారిలో వచ్చేటప్పుడు, ఫోన్లో చూశాను. ఫోన్లోనే ఒక ఇట్ ఈస్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అరటికాయ అని స్టార్ట్ చేశారు ప్రమోషన్స్. ఐ జస్ట్ వాచింగ్, అంటే ఎంత యునిక్గా ఎంత క్రియేటివ్గా ప్రమోట్ చేస్తే ఎంత జనాలకి, బేసిక్లీ దే వాంట్ న్యూ వే టు సీ థింగ్స్, కొత్తగా చూడాలని అనిపిస్తుంది. అండ్ నా కింద కామెంట్స్ వెళ్తున్నా బేసిక్లీ ఎవరెవరు షేర్ చేశారు ఆ వీడియోని. సో దిస్ సచ్ అ గుడ్ ఎనర్జీ వైబ్ అరౌండ్ ద ట్రైలర్. ట్రైలర్ ఇంకా రాలేదు బేసిక్లీ, జస్ట్ మనం కార్లో కూర్చొని వైన్ వీడియో చేసిందే. ఇట్స్ గాట్ సచ్ అ గుడ్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఇట్స్ అ గ్రేట్ మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ థ్రిల్లర్. అండ్ విజువల్స్ లుక్ గ్రేట్, మ్యూజిక్ సౌండ్స్ గ్రేట్. నవీన్ నాకు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైం నుంచి తెలుసు. నేను, నవీన్, విజయ్ దేవరకొండ ఒక ఫుల్ గ్యాంగ్ అందరం 2 ఏళ్ళ పాటు ఆ సినిమా తీసాం. సో అప్పటి నుంచి 1 పర్సన్ ఎలాంటి వెరైటీ మూడ్లో ఉన్నా జస్ట్ నవ్వించే అతను నవీన్ బేసిక్లీ. సో అందరూ నవీన్ చుట్టూ ఒక గ్యాంగ్ ఉండేది అనమాట. కథలు చెప్పేవాడు బ్రేక్ టైంలో, లంచ్ టైంలో, షూటింగ్ షార్ట్ల మధ్యలో. వాళ్ళు గోల్డ్ ఫేజ్గా, సో గోల్డ్ ఫేజ్ వాళ్ళందరూ జస్ట్ వెయిట్ చేస్తుండే వాళ్ళు షార్ట్ ఉన్నా లేకపోయినా జస్ట్ టైం పాస్ చేస్తుండే. సో ఐ డెఫినెట్లీ హ్యావ్ నో డౌట్ ఎంత ఫన్నీగా ఉంటుందో సినిమా, ఎంత కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ అది మళ్ళీ చెప్పని అవసరం లేదు. అండ్ యాడెడ్ టు దట్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, దిస్ అ థ్రిల్లర్, ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ ప్యాకేజ్. ద కాస్టింగ్ ఈజ్ నైస్. సో డెఫినెట్లీ, అంటే ఆల్రెడీ ఇంకా ట్రైలర్ ముందే చూస్తుంటే ఐ కెన్ సీ ద ఎనర్జీ, తెలిసిపోతుంది బుకింగ్స్ విల్ బీ గ్రేట్, ఇట్ విల్ బీ బిగ్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎవరివన్. థ్యాంక్స్ మీడియా. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ టైటిల్ అసలు ఎందుకు పెట్టమని చెప్తాను ఇప్పుడు. అంటే అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏం కాదు కానీ చెప్తాను. సో ఈ స్టోరీ రాసినప్పుడు నువ్వు టైటిల్ పెడదాం అనుకున్నాము. అప్పుడు జనరల్గా మనం చూస్తాం కదా ఇంగ్లీష్ సినిమా డిటెక్టివ్ క్యారెక్టర్స్ అన్నిటికీ ఏజెంట్ మార్క్ అను, ఏజెంట్ క్రిస్ అను, అలా ఏజెంట్ పక్కన ఇంగ్లీష్ నేమ్స్ ఉంటాయి. సో ఏజెంట్ పక్కన ఒక తెలుగు నేమ్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఏజెంట్ ఆత్రేయ రైమింగ్ అయిపోతుంది. సో యూజువల్గా తెలుగు నేమ్స్ అలా లాంగ్గా ఉంటాయి కదా. సో ఒక లాంగ్ తెలుగు నేమ్ పెడితే ఎలా ఉంటుంది ఏజెంట్ పక్కన అని ఆలోచించినప్పుడు ఏ పేరు పెడతాము, సాయి శ్రీనివాస ఆత్రేయ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడు సాయి అనేది చాలా మనకు తెలిసిన నేమ్. ఒక మనకి 4 ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో ఒకడు సాయి ఉంటాడు.
మన వీధిలో 20 ఇళ్ళు ఉంటుంది అన్న నలుగురు శ్రీనివాసులు ఉంటారు. సో ఈ సాయి శ్రీనివాస్ అంతా మనకు తెలిసిన వాళ్ళు, మనకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు, మనం ప్రేమించే పేర్లు. సో ఆ అలా సాయి శ్రీనివాస్ అని పెడితే, సో ఈ క్యారెక్టర్ కూడా ఐ థాట్ యు గైస్ విల్ లవ్ ఇట్. సో అందుకని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి సెకండ్ రీజన్ వచ్చి, ఆ టైటిలింగ్ రాస్తున్నప్పుడు వీ వాంటెడ్ ఇట్ టు బీ ఒక డిటెక్టివ్ లాగా, క్రాంతి ఒక జరుకువ. సో ఒక డిటెక్టివ్ షేప్లో రావాలని చెప్పి ట్రై చేసాము, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. నేను మీకు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను కదా ఎందుకు పెట్టాను పేరు అని, నేను మా ప్రొడ్యూసర్ గారు చెప్తే అది ఆయన కన్వీన్స్ అవ్వలేదు, చాలా ఎమోషనల్గా చెప్పాను అయినా కూడా వినలేదు. సో ఒక్కసారి టైటిల్ లోగో డిజైన్ చేశాక హీ గాట్ కన్విన్స్డ్ అండ్ దెన్ వీ వెంట్ అహెడ్ విత్ ది టైటిల్. అందండి ఆ జూన్ ఆ టైటిల్ వీరు టైటిల్ డిజైన్ చేశారు. థ్యాంక్స్ వీరు, థ్యాంక్స్ ఫర్ ద టైటిల్ డిజైన్. జూన్ 21 సినిమా రిలీజ్ అవుతుంది, మార్నింగ్ షోకి రండి, రచ్చ చేద్దాం, గోల్ చేద్దాం అని చెప్పాను. మా పోస్టర్ చూడండి, మా ట్రైలర్ చూడండి, మీకు నచ్చితే రండి. ఆత్రేయ మిమ్మల్ని నవ్విస్తాడు, ఆత్రేయ మిమ్మల్ని ఏడిపిస్తాడు, సినిమా మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చాక ఒక మంచి సినిమా చూసి బయటకు వెళ్ళాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఇప్పుడు వీళ్ళ గురించి మాత్రం మరి సన్మాన సభ పెట్టినట్టుంటుంది, ఒక ప్రీలిస్ ఇవ్వటం మాత్రం అందరి గురించి. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ టీమ్, వాళ్ళే ఇంతసేపు నేను బయటకు వచ్చినప్పుడు అడిగింది వాళ్ళే. థ్యాంక్స్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు నాగి గారికి అండ్ మధురా శ్రీధర్ గారికి, ప్రెస్ మిత్రులకి అండ్ ఇతర ప్రేక్షకులకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా తెలుగు అప్పుడప్పుడు మాట్లాడుతుండే ఎగిరిపోతుంటుంది, కష్టంగానే ఉంది మాట్లాడడం. మల్లిరావు తీసిన తర్వాత చాలా కథలు చదివానండి. అంటే అవి మల్లిరావు తీసిన తర్వాత నేను ఆలోచించింది ఏంటి అంటే, ఇట్ వాజ్ అ లాంగ్ స్ట్రగుల్. అంటే కొత్త డైరెక్టరు సుమంత్ గారి హీరో అయినా కానీ రిలీజ్కి నిజంగా ఇట్ వాస్ డిఫికల్ట్. మేము సినిమా బాగుంది అని నమ్మిన తర్వాత కూడా ఇట్ వాస్ డిఫికల్ట్, అండ్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్ టు రిలీజ్ ద మూవీ. బట్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ గాట్ పేడ్ అప్లాస్ అండ్ థ్యాంక్ఫుల్లీ సేఫ్ అయ్యాను. కొంచెం ప్రాఫిట్ కూడా వచ్చింది కాబట్టి సెకండ్ సినిమా తీసుకున్నా, లేకపోతే దుగ్నం బంద్. సో దాని తర్వాత చాలా కథలు చదివిన తర్వాత, స్వరూప్ చదివిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ ఇట్ వాస్ కంప్లీట్లీ ఒక మంచి డిఫరెంట్ కథ. దీంట్లో నవ్వుకోవడానికి చాలా ఉన్నాయి, అండ్ అపార్ట్ ఫ్రమ్ స్క్రిప్ట్లో చదివినప్పుడే నవ్వుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ చాలా ఆలోచింపజేసింది స్క్రిప్ట్. సో సినిమా చూసిన తర్వాత కూడా మీరు డెఫినెట్గా అదే ఫీల్ అవుతారని అనుకున్నాను. అండ్ టైటిల్ గురించి వస్తే నిజంగానే అంత పెద్ద టైటిల్ చూసి మా డాడీ అన్నాడు, అరే ఏం సినిమాలు తీస్తున్నారా నువ్వు, ఫస్ట్ సినిమా తీస్తే కూడా అది చాలా కష్టం పడ్డవు, ఇదేమో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎంత పెద్ద పొడుగు టైటిల్ ఉంది, ఏమేమో చేస్తున్నావు, ఏం చేస్తావు చూడాలి అని అంటే, లేదు నాన్న నమ్మండి అది అని చెప్పినాను. లాస్ట్కి చూడాలి, ఇప్పుడు మొత్తానికి ట్రైలర్ అయితే బయటకు వచ్చింది. ఐ థింక్ వీ హ్యావ్ వండర్ఫుల్ ట్రైలర్, మంచి ట్రైలర్. అండ్ ముఖ్యంగా ఒక చెప్పాలనుకున్నది ఏంటంటే, మల్లిరావు అయిన తర్వాత ఐ థాట్ ఐమ్ ఛాలెంజింగ్ మైసెల్ఫ్ అండ్ నేను డిసైడ్ కూడా అయినాను. అంటే 5 కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేద్దామని ఇండస్ట్రీకి. సో గౌతమ్ ఈజ్ 1 అండ్ స్వరూప్ నెక్స్ట్ big director about to be. I mean, you'll definitely see post-release of Ajan Sai Srinivas Athreya. Alane inkoka hero gurinchi vastunna avasaram. Hero no date liste agreement kuda sign chesukovali evarito. Ellipovali malli mana totaki cinema teesi malli ee kashtalu padi release ki poi studio lo nadigi anta. So hero Naveen Vishanuku vaste I'm really surprised. అంటే ఇంత పవర్ హౌస్, ఇంత గ్రేట్ టాలెంట్. అంటే ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు ఇంట్రడ్యూస్ నవీన్ టు ది ఇండస్ట్రీ. అంటే ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు, అంటే టాలెంట్ ఉంది, స్క్రీన్ ఇన్ ది ఇండస్ట్రీ, పీపుల్ నో అబౌట్ హిమ్, బట్ రాలేదు అని అంటే ఐఎమ్ లిటిల్ సర్ప్రైజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాపీ యాజ్ వెల్. ఐ మీన్ లైక్ ఐఎమ్ ఏబుల్ టు లాంచ్ నవీన్. సో యా, దట్స్ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి, అందరికీ. నిజంగా సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తుంది, అట్ ద సేమ్ టైం బయటకు వచ్చేసరికి ఆలోచింప కూడా చేస్తుంది. దిస్ ఇస్ అండర్లైన్ చేసుకోండి ఖచ్చితంగా. సో ట్రైలర్ చూసారండి, టీజర్ చూసారు, దిస్ ఇస్ అ రియలీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఐ థింక్ ఒక 5th క్లాస్లో ఉన్నప్పుడు యాక్టర్ అవుదామని గట్టిగా ఫిక్స్ అయ్యాను.
అండ్ 10th క్లాస్లో వెళ్ళి మా నాన్నకి, నాన్న నేను ఇలా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నానంటే రూమ్లో వేసే 1 అవర్ బెల్ట్ గేమ్ ఆడాడు మా నాన్న. అది బెల్ట్ గేమ్ మీరు ఆడుంటారు కదా, మా క్రికెట్ లాంటిది సేమ్, కాకపోతే మా నాన్న చేతిలో బ్యాట్ బదులు బెల్ట్ ఉంటుంది అండ్ నేను బాల్ ఒక 1 అవర్ ఈజ్ ఓపెనింగ్ ప్లేయర్ బ్యాట్స్మెన్ అనమాట, పెంచి బాగా అన్ని సిక్స్లే, ఇక్కడ ఇక్కడ దాకా ఉన్నాయి, స్కోర్ బోర్డ్ అంత వెనకాల ఉంది ఇంకా. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. దాని తర్వాత ఈ ఏమంటారు ఆ రూమ్లోంచి 1 అవర్ కొట్టించుకొని బయటకు వచ్చిన తర్వాత ఐ వాంట్ బి అన్ ఐఐటి అని నా నాన్న ఫిక్స్ అయ్యా. సో అలా ఇంజనీరింగ్ చేసి చాలామంది ఇంజనీర్స్ వచ్చినారు ఎవరో వెనకాల కింద కల్చర్. ఎస్, ఏదో బై యాక్సిడెంట్ ఇక్కడ వచ్చినా కానీ నేను అక్కడ కూర్చున్నాను. సో ఇంజనీరింగ్ చేసిన తర్వాత థియేటర్ స్టార్ట్ చేసి నాటకాలు చేసి యాక్టింగ్ గురించి నేర్చుకోవాలని చెప్పేసి థియేటర్ చేస్తూ అలా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ దగ్గర వచ్చేసి ఇంట్లో వాళ్ళు మా పేరెంట్స్ యాక్చువల్లీ వెనకాల వచ్చిన్నారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు యాక్చువల్, దే వెంట్ త్రూ అ రియలీ టఫ్ ఫేజ్. అంటే ఇంత చదువుకొని ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసి లండన్లో జాబ్ వదిలేసుకొని వచ్చాడు మా అబ్బాయి. మీ అబ్బాయి ఏం చేస్తాడని ప్రతి ఫంక్షన్లో అడిగితే వాళ్ళకి చెప్పడానికి ఆన్సర్ ఉండేది కదా ఎన్నో సంవత్సరాలు. సో దే వెంట్ త్రూ అ రియలీ టఫ్ టైమ్ బికాస్ ఆఫ్ మీ. ఐఎమ్ రియలీ సారీ డాడ్, ఐ హోప్ ఐ కెన్ మేక్ ఇట్ అప్ ఫర్ ఇట్. అండ్ దాని తర్వాత ఇలా థియేటర్ చేసుకొని యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక 4 ఇయర్స్ బాగా ప్యాషన్ పని అనుకొని ఒక 4 ఇయర్స్ తర్వాత బ్యాక్ స్టేట్మెంట్ చెక్ చేస్తే 0 రూపీస్. సో ప్రతి నాటకం ఒక 700-800 రూపీస్ ఇచ్చేవాళ్ళనమాట. సో ఏంటి నాటకాల్లో డబ్బులు లేవు అని చెప్పేసి బాంబేకి వెళ్ళి బాంబేలో ఆడిషన్స్ చేస్తూ ఇలా ఎక్కడో ఒకటి ఎక్కడ ఛాన్స్ రా వస్తుంది అని ట్రై చేస్తున్న టైంలో యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఆ టైంలో ఒక రైటర్గా ఒక కంపెనీ జాయిన్ అయ్యి యూట్యూబ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. ఆ వీడియోస్లో ఇంజనీరింగ్ గురించి ఒక వీడియో చూసి చాలామంది ఇక్కడి నుంచి మెసేజ్లు పెట్టారు. అండ్ దాట్ వీడియో వచ్చిన తర్వాత అప్పటికే నేను ఇంకా 8-9 ఇయర్స్ థియేటర్ చేసుకుంటున్న జోన్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ వీడియో వచ్చిన తర్వాత సడన్గా ఒకరోజు ఒకరోజు మెసేజ్ పెట్టారు, ఇదేదో వాట్సాప్లో ఇంగ్లీష్ స్పీకింగ్ వీడియో చాలా ఫేమస్ అయిపోయింది, ఇక్కడ కొత్తోళ్ళలాగా ఉన్నాడు రా అని. సో ఆ జర్నీలో ఆ మూమెంట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ అరౌండ్ ద వరల్డ్ దట్ మెసేజ్ ఆఫ్టర్ దాట్ వీడియో, ఆల్ ది ఇంజనీయర్స్, ఆల్ ద సాఫ్ట్వేర్ ఇంజనీయర్స్. Wherever you are, you really made a difference to my life. And aa video chusin tarvata 2 and a half years back roju messages lo cheyam anamata ana telugu lo oka cinema cheyali chesi nu cinema vachi cheyachu kada telugu lo ani. So aa time lo ela anna cinema chesthe oka amazing script kosam wait chesi chesthe better ani cheppesi chaala years asala struggle ayyandi meda manchi script dorukutundemo ani. Aa time lo swaroop rsj ani ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు ఫేస్బుక్లో 2 and a half years back. ఆ స్క్రిప్ట్ ఏజెంట్ సాయి శ్రీనివాసాత్ర స్క్రిప్ట్ సినాప్సిస్ చదివి ఇమీడియట్లీ అవర్స్ లైక్ ఓ మై గాడ్ ఇది ఎంత బాగుంది ఏంటి అని చెప్పేసి ఫోన్ చేసి స్వరూప్ కెన్ ఐ కమ్ టు హైదరాబాద్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి స్వరూప్ నేను కలిసి హైదరాబాద్లో 1 సంవత్సరం దాకా ఆ స్క్రిప్ట్ మీద పనిచేసి దాని తర్వాత రాహుల్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళాము. అండ్ ఆయన ఫస్ట్ నరేషన్లోనే స్క్రిప్ట్ ఎస్ చెప్పి ఇండస్ట్రీలో ఎవరు చెప్పండి అంటే జనరల్గా సినిమా ఈజ్ అ బిజినెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో ఒక హీరో మీద ఇన్వెస్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్కి 100 ఫ్యాక్టర్స్ ఆలోచించాలి. సో ఆ ఫ్యాక్టర్స్ ఆ ఛాలెంజెస్ ఉన్నా కూడా ఈ అబ్బాయి మీద నేను బెట్ చేస్తానని చెప్పేసి ఫస్ట్ మీటింగ్లోనే ఏ డౌట్ లేకుండా నా మీద బెట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ యా ఒక 2 and a half years మా టీమ్ అంతా కష్టపడి ఈ సినిమా తీసాము. సో హోప్ఫుల్లీ వెన్ యూ సీ ఇట్ ఇన్ ద థియేటర్స్, ఇప్పుడు ట్రైలర్ వచ్చింది ఆ పాట విన్నారు కదా, మీరు సినిమా ట్రైలర్ నచ్చితే మీరు ముగ్గురికి చెప్పి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చెప్పమని చెప్పండి. అందరూ ప్లీజ్ షేర్ ద ట్రైలర్, మీరు ఎక్కడున్నా కూడా ఐ విల్ బీ వాచింగ్ యువర్ ట్వీట్స్, ఐ విల్ బీ రీడింగ్ ఇట్. ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్ ఎఫ్బిఐ హైదరాబాద్ అని పెట్టి షేర్ చేయండి. శ్రీకాకుళం అయితే ఎఫ్బిఐ శ్రీకాకుళం, ఎఫ్బిఐ ఒంగోల్, ఎఫ్బిఐ డాలస్, ఎఫ్బిఐ దోమల్గూడ, ఎఫ్బిఐ నల్లకుంట, ఎఫ్బిఐ న్యూయార్క్, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎఫ్బిఐ హెడ్ క్వార్టర్స్లో మా ట్రైలర్ షేర్ చేసి ప్లీజ్ కమ్ టు వాచ్ ద మూవీ ఆన్ ద ఫస్ట్ డే. వీ ప్రామిస్ యూ విల్ బీ ఎంటర్టైన్.